డిగ్రీలు చేయలేకపోయి ఉండొచ్చు. నేను చదువుకోలేదని చెప్తాను, డిగ్రీలు చదువుకోలేదన్న మాటే కానీ రోజుకి నేను కనీసం 5 నుంచి 8 గంటలు చదువుతూనే ఉంటాను. నేను పబ్లిక్ పాలసీ మీద అవగాహన తెచ్చుకుంటానే ఉంటాను, మేధావులతో మాట్లాడుతూనే ఉంటాను. నాకెవడు స్పీచ్లు రాయరు, ఆ మేధో మాత్రం నేనే చేస్తా. చాలామందితో మాట్లాడతా, క్షేత్రస్థాయిలో తిరుగుతా, సమస్యని అర్థం చేసుకుంటా, ఆకలింపు చేసుకుంటా. అందుకని ఇది నేను అవగాహన చేసుకున్నవాడిని. నేను ఈరోజున మిమ్మల్ని ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల్లో 10 సంవత్సరాలు అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంత గుండెదమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు, నాకు తెలుసు సంగతి. ఎందుకంటే నాకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నా దగ్గర అంత సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈరోజు నేను చెప్తున్నాను, సంపూర్ణంగా మీరు నాకు అధికారం ఇవ్వగలిగితే ముఖ్యమంత్రి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోని తీర్చిదిద్దుతాను. నేను ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను, ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి, ఏ వ్యూహమైనా సార్. గుండాగాళ్లతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటా. లేదు నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా, డిబేట్కి వస్తా. ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్లలోంచి లాక్కొచ్చి కోడు కొడతాం, పిచ్చి వాగులు వాగితే. సగటు మనిషి మీద, మధ్యతరగతి మనిషి మీద, ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద, శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం గుర్తుపెట్టు. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని, పిఠాపురం సమసాక్షిగా అడుగుతున్నాను, శ్రీపాద శ్రీవల్లభుడు సాక్షిగా అడుగుతున్నాను, దత్తాత్రేయుడు సాక్షిగా అడుగుతున్నాను, అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను, నాకు అధికార పీట ఇవ్వండి. నేను అడుగుతున్నాను ఈ రోజున, ఆర్థిస్తున్నాను, నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను. ఈ రోజున నేను సిద్ధపడున్నాను, మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఈ లేఖ గన పవన్ కళ్యాణ్ గారు చదివితే వెంటనే చాపా దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పారిపోతాడు. ఇందులో ఉన్న బాధ్యత కలిగిన అంశాలు ఉన్నాయి ఇందులో. ఆయన నిజంగా విలువలు కలవాడు కాబట్టి విలువల గురించి రాశాడు. ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది, ఏం మాట్లాడుతూ ఉన్నాడు, సినిమాల్లో కాల్ షీట్లు, సినిమాలు లేకపోతే కాల్ షీట్ లేకపోతే షూటింగ్లు కూడా ఉండవు, డైలాగ్ చెప్పేది ఉండదు, డైలాగ్తో పాటు యాక్షన్ కూడా చేయాలి, అది కూడా లేదు. అక్కడేమో అయిపోయింది, ఇక్కడికి వచ్చేమో డైరెక్షన్ చంద్రబాబు నాయుడు, యాక్షన్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్యలో ఒక కో డైరెక్టరు ఎవరో మీకు తెలుసు కదా, నాదేండ్ల మనోహరు. ఇది తప్ప డైలాగులు ఎక్కడో చెప్పాలి, రాసిచ్చిన డైలాగులు, అక్కడ డైలాగులు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి డైలాగులు చెప్పాలా, అక్కడ యాక్షన్ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ వారాహి దాని మీద నుంచి యాక్షన్ చేయాల. ఎంత దిగజారిపోయారంటే వీళ్ళు, మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? ఒక పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు, ముఖ్యమంత్రి పీఠం పోయింది, అది పోయింది, సీఎం అని అరిశారు, అది పోయింది. దానికి నా స్థాయి కాదు, నేను అసలు సరిపోను అని చెప్పేసి అది తీసుకెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడు, అది అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను అసెంబ్లీలో అడుగు పెడతా, నన్ను ఎవడు ఆపుతాడో చూస్తా. నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ప్రజలు గెలిపించాలా, ప్రజలు నీకు ఓట్లు వేయాలా, ప్రజలు ఎన్నుకుంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు, అసెంబ్లీలో అడుగు పెడతావు.
రెండు చోట్ల నిలబడ్డా, ప్రజలు నిన్ను చీకొట్టారు, నువ్వు పనికిరావురా అసెంబ్లీలో కూడా అన్నారు. దానికోసం ఎమ్మెల్యే ఒక శాసనసభ్యుడిగా ఎలక్ట్ అవటం కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. సరే, నిన్ను నమ్ముకున్న వాళ్ళేమో పాపం సీఎం 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 అని అరిసి అరిసి వాడు గొంతు పోయింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈడేంట్రా బాబు పనికిమాలినోడు, ముఖ్యమంత్రి అవుతాడనుకుంటే ఆ ముఖ్యమంత్రి పేటను తీసుకెళ్ళాము చంద్రబాబు నాయుడు తాకట్టు పెడుతున్నాడు. ఇప్పుడు వచ్చేమో నేను ఎమ్మెల్యే వాళ్ళు ఎమ్మెల్యే శాసనసభలో అడుగు పెడతాను, నన్ను ఎవడు ఆపుతాడు చూస్తాను అంటాడు. ఏందిరా ఇది, ఇంత దిగజారిపోయాడేంట్రా బాబు, ఈడు బతికేంట్రా బాబు. మనం పోయి వీడికి ఎమ్మెల్యే అవడం కోసం మనం అందరం కూడా మొయ్యాలా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా మనం మొయ్యాలా అని చెప్పేసి వాళ్ళు పాపం తల్లబట్టుకొని వీడికన్నా మనసున్నోడు, దమ్మున్నోడు, ఒక వీరుడు, ఒక ధీరుడు, ఒక దీశాలి, కులం చూడు, మతం చూడు, పార్టీ చూడు, బటన్ నొక్కుతున్నాడు, మన ఇంటికి కూడా వస్తుంది కదా, మా ఆవిడికి వస్తుంది, మా చెల్లికి వస్తుంది, మా అమ్మకు వస్తుంది, అన్నీ కూడా పార్టీ చూడకుండా ఒక మనసు పెట్టి ముఖ్యమంత్రి జగన్ అన్న ఉన్నాడు. వీడు పోతే పోయాడు, ఈ ముదనష్టపోడు, ఆ ముదనష్టపోడిని మనం ఎక్కడ గెలిపిద్దాం, ఆ చంద్రబాబు నాయుడిని జగన్ అన్నని మాత్రమే గెలిపిద్దాం. అభిమానం ఉంటే అభిమానం ఉంచుకుందాం, ఇతర సినిమా ఎప్పుడన్నా వచ్చే చూద్దాం, కానీ ఓటు వేసేసరికి పార్టీ మాత్రం జగన్ అన్న వెంటే నడుద్దాం మనం అందరం కూడా నిర్ణయం తీసేసుకున్నాం అందరం. వీళ్ళు తోలు బొమ్మలాగా కొంతమందిని నిలబెట్టడం, ఆ వారాహి వాహనం ఎక్కేసి అరవటం, ఆ వారాహి వాహనం ఎక్కే తిట్టడం, ఇదిగో ముద్రగడ పద్మనాభం గారు ఈ లెటర్ కానీ చదివితే దెబ్బ గెలిపి ఆ పక్కనే ఉన్న ఆ పక్కనే సముద్రం కూడా ఉంది.